హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లైఫ్ ఆఫ్ సిరి 1919. ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఈరోజైతే ఊరెళ్తున్నాము. ఎందుకు అంటే విక్కీ అసలు స్కూల్కి వెళ్ళట్లేడు కదా, ఏడుస్తున్నాడు అనమాట, నిద్రలో కూడా ఏడుస్తున్నాడు. నేను స్కూల్కి వెళ్ళను స్కూల్కి వెళ్ళను అని చెప్పేసి, సో అందుకోసం అని చెప్పేసి సాటర్డే సండే వీకెండ్ కదా, ఒక 2 డేస్ అట్లా తిప్పుకొని వస్తే ఫ్రీ అయిపోతాడు. మళ్ళీ మండే నుంచి రెగ్యులర్గా స్కూల్కి అయితే పంపించవచ్చు అని చెప్పేసి అయితే మేము అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. వెళ్ళేది కూడా నేను చూపిస్తాను మీకు. ఈసారి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాక కూడా వీడియో రికార్డ్ చేయడానికి అయితే మ్యాక్సిమం ట్రై చేస్తాను నేనైతే. ఇప్పుడు వచ్చేసి బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది. మీకు నచ్చినంత వరకు చూడండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా అయితే లైక్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే కొంచెం మోటివ్గా ఉంటుంది. పిల్లలిద్దరైతే రెడీ అయిపోయారండి. ఇంకొచ్చేసి నేనైతే క్యారెట్ రైస్ చేశాను మార్నింగ్, తర్వాత వచ్చేసి బీట్రూట్ క్యారెట్ జ్యూస్ నాకైతే నేను ప్రిపేర్ చేసుకున్నాను, ఇంకా తాగలేదు నేను. ఇంకా వీడియో వ్లాగ్ అనేది కంటిన్యూ అవుతుంది, ఖచ్చితంగా చూడండి. వీడియో నచ్చితే అయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఈరోజు ఫుల్ డే వ్లాగ్ అయితే ఈ వీడియోలో అయితే ఉంటుంది, చూసేయండి. థ్యాంక్ యూ. 7:45 అవుతుంది. ఇక్కడ పిల్లలు అయితే నిద్ర లేగలేదు, ఎందుకంటే ఊరెళ్దాం అనుకున్నాం కదా, సో పడుకొని ఇంకా లేట్ అయినా పర్లేదులే అని చెప్పేసి అయితే వదిలేశాను. ఇక్కడ మా హస్బెండ్ కోసం అనమాట కొంచెంగా బెండకాయలు అయితే కట్ చేశారనమాట, బెండకాయ చారు చేద్దామని చెప్పి అనుకున్నాను. ఇక్కడైతే క్యారెట్ రైస్ కోసం కొన్ని క్యారెట్స్ తీసుకున్నాను. ఆ తర్వాత నేను క్యారెట్ జ్యూస్ కోసం అయితే నేను సపరేట్గా పెట్టేసుకున్నాను అనమాట. ఇక్కడైతే నేను బెండకాయ చారు చేస్తున్నాను, దానికోసం చింతపండు నానబెట్టేసుకున్నాను అనమాట. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి రైస్ అవుతూ ఉంది అందులో. ఏ మన సాంగ్ వింటున్నారా పొద్దు పొద్దున్నే? ఇక్కడైతే నేను క్యారెట్ రైస్ కోసం అయితే నేను రెడీ చేసుకున్నాను. వేడన్నాన్ని అయితే చల్లారి పెట్టాను అనమాట. ఇక్కడ క్యారెట్ ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను జ్యూస్ కోసం. అక్కడైతే క్యారెట్ తురిమాను, కొత్తిమీర ఆనియన్స్. ఇక్కడైతే మసాలాకి సంబంధించినవి అయితే బగారా సామాన్లు అయితే నేను రెడీ చేసి పెట్టుకున్నాను అనమాట. క్యారెట్ రైస్ కొంచెం అయితే తినిపించుకొని వెళ్ళాలి పిల్లలకైతే, ఎందుకంటే వెళ్ళేవరకే లేట్ అవుద్ది. నాకు తెలిసి మా దగ్గర నుండి వెళ్ళడానికి అయితే 2 అవర్స్ పట్టుద్ది మా విలేజ్కి వెళ్ళడానికి ఇక్కడ నుండి. సో అందుకని ఆకలి అవుతుంది కదా, కొంచెం ఎక్కువగానే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. ఇక్కడ వచ్చేసి క్యారెట్ రైస్ కూడా రెడీ అయిపోయింది. ఆల్రెడీ నేనైతే తినడండి, నాకైతే ఇష్టం ఉండదు, నేను రైస్ తప్ప మ్యాక్సిమం ఏం తినను చాలా వరకు అయితే. నెక్స్ట్ వచ్చేసి త్వరగా రెడీ అయిపోవాలి, ఎండ అయితే ఫుల్ కొడుతుంది బయట. ఇంట్లో పని అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ చేసేసుకున్నాను, ఎర్లీగానే లేస్తున్నాను కదా, పని కూడా త్వరగానే అయిపోతుంది. లోపలైతే మా బాబు అండ్ హస్బెండ్ అయితే సాంగ్స్ పాడుతూ ఉన్నారు. సైలెంట్గా విందామని చెప్పేసి అయితే లోపలికి వెళ్ళాను నేను. నాతో పాటు మీరు కూడా వినేయండి. విక్కీకి అయితే చాలా చాలా ఇష్టం సాంగ్స్ పాడడం అనేది. నమ్మ అమ్మ పాడే లాలి పాట తినెలురి పారేరులంట నిండు జాబిలి చూపించి. వంట అయితే అయిపోయిందండి. ఇక్కడ వీక్కీ కోసం అయితే నేను టీలో అప్పలేసాను, ఇలాగే తింటాడు అనమాట. వాడికైతే చాలా చాలా ఇష్టం, అలాగా చాలా అంట్లున్నాయి కదా, ఇవైతే కడిగేసుకోవాలి త్వరగా. అలాగే ఇక్కడ నేను క్యారెట్ బీట్రూట్ జ్యూస్ కూడా రెడీ చేసి పెట్టుకున్నాను అనమాట. నేను వెళ్ళే వరకే కొంచెం ఫ్రిడ్జ్లో పెడితే కూల్ అవుద్ది, తాగేసి వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి ఇక్కడైతే నేను ప్రిపేర్ చేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇంకా అంట్లు కూడా అవి కడిగేసి పిల్లలిద్దరికీ స్నానాలు పోయాలండి. అప్పటికి కూడా టైం 11:10, 10:30 అలాగా అవుతుంది. ఎంత త్వరగా వెళ్ళాలనుకున్నాను అంత లేట్ అవుతుంది. నేను ఇంటికి వెళ్తాను కదా, వెళ్ళాక నేను మా ఇల్లు చూపిస్తాను, అమ్మ వాళ్ళ ఇల్లు లైట్గా చూపిస్తాను అనమాట, ఎలా ఉంది ఏంటి అనేది రఫ్గా చూసేయండి. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి నా క్లీనింగ్ కూడా అయిపోయిందండి. ఎంత హాయిగా అనిపిస్తుందో క్లీనింగ్ అయిపోగానే.
కొంచెం చేయడానికి ఈ ఫోన్కి బాగా ఎడిక్ట్ అయిపోయి రీల్స్ చూడడం, షార్ట్స్ చూడడం, దీనివల్ల పని అనేది లేట్ అయిపోతుంది. కాసేపు ఫోన్ పట్టుకోవడం మానేస్తే మాత్రం ఆల్మోస్ట్ పనులన్నీ కంప్లీట్ అయిపోతాయి. ఫోన్కి ఎంతలా ఎడిక్ట్ అయిపోయాను నేనైతే అసలు, ఎందుకంటే ఓపెన్ చేయగానే రీల్స్ కానీ షార్ట్స్ కానీ వస్తూనే ఉంటాయి కదా, ఇంకా అసలు క్లోజ్ చేయాలనిపించదు, చూస్తూనే ఉంటాం కదా. సో దానివల్ల పని అయితే అయిపోతుంది. ఒక పని చేయగానే మళ్ళీ ఫోన్ పట్టుకొని కూర్చోవడం, మళ్ళీ ఒక పని చేయగానే ఫోన్ పట్టుకొని కూర్చోవడం, అలా అలా దానివల్ల పని అనేది లేట్ అయిపోతుంది. అదే ఫోన్ చూడకుండా కంటిన్యూస్గా పని చేసుకుంటే మాత్రం కంప్లీట్ అయిపోతుంది కదా. ఇక్కడ నేనైతే మొన్న రీసెంట్గా పెట్టిన మొక్కలు అనమాట. ఇక్కడ పుదీనా మాత్రం చావు బతుకుల మధ్యలో ఉన్నది, అది బతుకుద్దో తెలీదు, చూద్దామని పెట్టాను. ఇక్కడైతే మెంతులు మాత్రం చాలా బాగా వచ్చాయి. మా బాబు అయితే రోజు వాటర్ పోస్తూనే ఉంటుంది దానికి. తర్వాత ఇక్కడైతే అన్సి కోసం బూస్ట్ తాగుద్ది అని అంటే నేనైతే హార్లిక్స్ వేసి ఇచ్చాను, ఇందులో పాలు కలుపుతున్నాను అనమాట తన కోసం. విక్కీ అయితే అసలు ఇంకా తాగడు, వానికి అసలు పాలు పెరుగు ఇలాంటివి అయితే అస్సలే నచ్చవు అనమాట. ఇంక ఈ మధ్యలో వెయిట్ లాస్ కోసం పిల్లలకి స్కూల్లో అయిన దగ్గర నుండి అయితే వెయిట్ లాస్, ఈవినింగ్ వాకింగ్కి వెళ్ళడం అట్లా అసలే కుదరట్లేదు. ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను, అక్కడ మాత్రం ఇంకా ఫుల్ కుమ్మేయడం ఉంటుంది అనమాట. ఫుడ్ అయితే అన్లిమిటెడ్ ఫుడ్. సో ఇంకా అసలు నా వెయిట్ లాస్ సంగతి ఏందో కానీ నేను ఖచ్చితంగా మళ్ళీ పాత వెయిట్కే వెళ్ళిపోతాను, అందులో మాత్రం ఖచ్చితంగా డౌటే అవసరం లేదు. నేను మళ్ళీ 1st వరకు, జూలై 1st వరకు నా వెయిట్ అనేది చూపిస్తాను. నేను అనుకున్నాను 1 మంత్కి వెయిట్ అయితే మళ్ళీ చెక్ చేసుకోవాలని. చూద్దాం. ఇక్కడ నేనైతే బ్రష్ చేసుకుంటున్నానండి, పనులన్నీ అయిపోయాకనే బ్రష్ చేసుకుంటున్నాను, ఎందుకంటే టీ తాగను కాబట్టి లేట్గానే. ఇక్కడ నేనైతే హాట్ వాటర్ విత్ లెమన్ కోసం అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. పాలు వచ్చాయి, వేడ్ చేసి పెట్టుకున్నాను అనమాట. ఇక్కడైతే వాటర్ వేడైపోయాయి. ఇంకా బ్రష్ కంప్లీట్ చేసుకోగానే లేట్గానే చేసుకుంటాను, 9:30 అలాగా బ్రష్ కంప్లీట్ అవ్వగానే ఖచ్చితంగా డిటాక్స్ డ్రింక్ అయినా లేకపోతే హనీ లెమన్ వాటర్ అయినా పుదీనా వాటర్ అయినా లేకపోతే జీరా వాటర్ అయినా ఏదో ఒకటి డైలీ ఒకటే కాకుండా కొంచెం చేంజ్ చేస్తూనైతే తీసుకుంటాను. ఏది మిస్ అయినా, వాకింగ్ మిస్ అయినా, ఏది మిస్ అయినా మార్నింగ్ ఈ డ్రింక్ ఇలాంటి హాట్ వాటర్తో ఏదో ఒకటి అయితే అసలు మిస్ కాదండి ఖచ్చితంగా. ఇందులో మాత్రం ఒప్పుకోవాల్సిందే ఇంకా, ఎందుకంటే ఇది ఒక అలవాటుగా తయారైపోయింది. ఇది తాగడం వల్ల నాకు టీ తాగాలనే ఆలోచన రావట్లేదు. సో అందుకనే నేను ఎర్లీగానే అదైతే ప్రిపేర్ చేసుకుంటాను. ఇక్కడైతే పిల్లలు రెడీ అయిపోయారు, బ్యాగ్ అయితే సర్దేయాలి. ఇంకా ఇక్కడైతే నేను బ్యాగ్ ప్యాక్ చేస్తున్నాను కదా, ఒక డైలాగ్ గుర్తొస్తుందండి జబర్దస్త్లో, నేమైతే గుర్తుకులేదు కానీ ఏం తిన్నా కడుపులోకి వెళ్ళిపోతుంది కానీ మీ స్టమక్ మాత్రం బయటకు వచ్చేస్తుంది అనే ఒక డైలాగ్ ఉంటుంది. అది మాత్రం కరెక్ట్గా సెట్ అవుద్దని. కొంతమంది ఏం తిన్నా కూడా అలాగే ఉండిపోతారు. కొన్ని బాడీస్ అంతా అసలు వాళ్ళు ఎంత లక్ చేసుకొని ఉంటారో కదా. మీ అసలు మాలాంటి వాళ్ళు మాత్రం కొంచెం ఏం తిన్నా కూడా ఇట్లా చబ్బిగా అయిపోతారు కదా, అసలు ఎంత ప్రాబ్లమ్. సో అలాగని చెప్పి తినడం మానేద్దామంటే అట్లా అసలు అవుతుందా? అసలే అవ్వదు. ఏందో ఏమో అసలు కొన్ని జీవితాలు అట్లా అనిపిస్తుందండి. ఇక్కడైతే నేను బస్సులో వెళ్తాను కదా, సో దానికోసం అన్నీ అయితే ఒకసారి చెక్ చేసుకుంటున్నాను అనమాట, అన్ని పర్ఫెక్ట్గా ఉన్నాయా లేదా. ఇన్ కేస్ పాపది ఆధార్ కార్డు ఎప్పుడో చిన్నప్పుడు చేయించామనమాట, తను తంబు పెట్టలేని ఆ టైంలో, అది అలాగే ఉంది, ఇంకా అప్డేట్ చేయించలేదు. మనీ కూడా ఉంటాయి, ఎందుకంటే అది ఒక్కొక్కరు ఒక్కొక్కరు లాగా ఉంటారు కండక్టర్స్, అది చెల్లదు అంటే మళ్ళీ మనీ ఇచ్చేయాలి కదా. సో అందుకోసం అని చెప్పేసి నేనైతే వన్స్ చెక్ చేసుకుంటాను ఖచ్చితంగా. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే ఇంకా ప్యాకింగ్ అనేది అయిపోయింది, ఏం లేదు. పిల్లలకి సిరప్స్ అవి అయితే పెట్టుకోవాలి, తర్వాత హెయిర్ బ్యాండ్స్, రబ్బర్ బ్యాండ్స్ ఇట్లయితే చిన్న చిన్నవి ఖచ్చితంగా బ్యాగ్ అయితే ఉండాల్సిందే, ఎందుకంటే కొన్ని స్నాక్స్ పెట్టుకోవాలి, వాటర్ బాటిల్ ఉండాలి. అట్లా చిన్న సింపుల్గా వెళ్ళిపోతే సరిపోదు, 1 డే కోసం అయినా సరే ఖచ్చితంగా ఒక పెద్ద బ్యాగ్ అయితే ప్యాక్ చేసుకోవాల్సిందే, ఎందుకంటే డ్రెస్సెస్ ఉంటాయి. నైటీస్ లేకపోతే ఇంకా అసలు నాకైతే పొద్దుపోదు, రోజు కూడా గడవదనమాట. ఇక్కడైతే నా ట్యాబ్లెట్స్ అండి, బ్యాక్ పెయిన్ వస్తుంది, ఎప్పుడు ఏ టైంలో వస్తుందో తెలియదు, 6 మంత్స్కి ఒకసారి వస్తుంది. అయినా కూడా ట్యాబ్లెట్స్ లేదు అంటే ఖచ్చితంగా బ్యాక్ పెయిన్ వస్తుంది అనే భ్రమలో ఉంటాను. సో అందుకని నేను ఎక్కడికి వెళ్ళినా కూడా ట్యాబ్లెట్స్ ఖచ్చితంగా క్యారీ చేస్తాను, అండ్ జెండు మామ్ కూడా, ఎందుకంటే హెడేక్ వస్తుంది. నెక్స్ట్ ఫైనల్గా ఇక్కడైతే బస్సు అయితే ఎక్కేసామండి.
ప్లేస్ అయితే దొరికింది, ఎందుకంటే మా హస్బెండ్ ఉన్నాడు కదా, సో అందుకని అని చెప్పేసి ఇక్కడైతే హ్యాపీగా ఇంకా జర్నీ అయితే చేయొచ్చు. 50 మినిట్స్ అలాగ పట్టుద్ది మేము వెళ్ళడానికి. ఇంకా మళ్ళీ మళ్ళీ వేరే బస్సు కూడా వెక్కాలన్నమాట, అదో పెద్ద ప్రాసెస్. ఇంకా ఇక్కడ వచ్చేసి చాలా చాలా ప్రశాంతంగా అనిపించింది, చాలా కూల్గా కూడా ఉన్నది. ఇంటికైతే చేరిపోయాం ఫైనల్గా. అమ్మ అయితే ఇక్కడ మేము వెళ్ళగానే పచ్చిపల్లికాయలు కొంటూ ఉందన్నమాట. ఇంకా ఎంత రిలాక్స్గా అనిపించిందో అప్పుడే వచ్చేసాను. ఇంకా గెటప్ తీయలేదన్నమాట, తీయాలి, తీస్తే అయితే వీడియో రాదు. మేము చేరగానే ఫుల్ వర్షం వస్తుంది మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర. అయితే ఇంకా హాయిగా అనిపించింది. ఆ ఎండ్లో జర్నీ చేసి వచ్చి అలసిపోయాం కదా 2 అవర్స్ అలాగా. ఇక్కడ వర్షం పడే వాళ్ళకి చాలా హాయిగా అనిపించింది. పిల్లలు అయితే వర్షంలో బాగా ఎంజాయ్ చేస్తున్నారనమాట. ఏదో కాసేపట్లో ముచ్చట పెట్టుకున్నట్టు మంచి అక్క ఏందిరా రారా పోరా అంటారు, కానీ కాసేపటికే యుద్ధం జరుగుతూనే ఉంటుందన్నమాట. ఇక్కడైతే నైట్ అయిపోయింది. మా పెద్దమ్మ ఇక్కడ వచ్చేసి గోంగూర పచ్చడి తయారు చేస్తున్నది, అది కూడా ఎండు మిర్చిని వేంపి అట్లా పొడి చేసి మళ్ళీ గోంగూర పచ్చడి తయారు చేస్తుందన్నమాట రోట్లో. నాకైతే చాలా చాలా ఇష్టం అనమాట. ఎంత ఫేవరెట్ అంటే ఇంకా నేను చెప్పనవసరం లేదు, వాళ్ళు రోట్లో దంచుకుంటేనే తింటారనమాట. అండ్ అలాగే నేను మార్నింగ్ అమ్మ వాళ్ళ ఇల్లు నేను రఫ్గా అట్లట్లయితే చూపించేస్తాను. 2020లో కట్టిన ఇల్లు కదా, అప్పుడు డబుల్ బెడ్రూమ్స్ అట్లా ఏమీ లేదు, 4 రూమ్స్ ఉంటాయి అన్నమాట. పైన 2 సింగిల్ పైన 2 సపరేట్ బెడ్రూమ్స్ ఉంటాయి. నేను మ్యాక్సిమం మీకైతే చూపించేస్తాను, చూడండి. మీకు నచ్చినంత వరకు చూడండి, బోర్ కొడితే వదిలేయండి అనమాట. ఒకవేళ ఇన్ కేస్ నచ్చితే మాత్రం లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు, ఎందుకంటే నాకు కొంచెం మోటివ్గా ఉంటుంది. నేను మరలా మంచి వీడియోస్ చేయడానికి నాకు కొంచెం ఇంట్రెస్ట్ వస్తుంది అనమాట. చాలా రోజులు అయ్యే లాంగ్ వీడియోస్ పోస్ట్ చేయక. నెక్స్ట్ ఇదైతే మార్నింగ్ వీడియో. ఇక్కడైతే పాలు తీసుకున్నాం, వేడి చేస్తున్నాం అనమాట. ఇక్కడ దోశ కోసం రెడీ చేసుకున్న పిండి బాగా పులిసింది. ఇక్కడ మా ఓడు విక్కీ అయితే స్ప్రే తెచ్చుకున్నాడు అనమాట, రోడ్లంతా స్ప్రేతో నింపేశాడు. వాడికి ఆనందానికి అవధులేవన్నమాట. ఇక్కడైతే నా ఎంగేజ్మెంట్ పిక్స్ అవి. ఇది మా అన్నయ్య, నేను, మా చెల్లె. ఇది మేము అప్పట్లో ఇంటర్లో ఉన్నప్పుడు నేను అది. ఇదైతే మా చెల్లి మ్యారేజ్ అప్పుడు, మా చెల్లి మ్యారేజ్లో నేను, మా అన్నయ్య, మా అమ్మ నాన్న ఇక్కడ ఫ్యామిలీ పిక్. నెక్స్ట్ వచ్చేసి నేనైతే పైకి వెళ్ళాను. ఇక్కడ నుండి మా నాన్న ఇక్కడ ఉన్నారు కదా డోర్లో, ఆ పొలం దున్నిస్తున్నారనమాట దగ్గరుండి. ఎలా దున్నాలి ఏంటి అనేది చెప్తున్నారు. మా డోర్ తీస్తే మొత్తం అన్ని పొలాలే ఉంటాయి, పొలాల దగ్గర మా ఇల్లు ఉంటుందన్నమాట. చాలా ప్రశాంతంగా ఉంటుంది, ఎలాంటి వెహికల్స్ డిస్టర్బెన్స్ కానీ ఎలాంటి సౌండ్స్ కానీ ఏమి కూడా ఉండవు. మాదే లాస్ట్కు ఉంటుంది ఇల్లు, మేము చిన్నప్పటి నుండి కూడా ఇక్కడే ఉన్నామన్నమాట. బాగుంది కదా మొత్తం, అసలు చాలా చాలా బాగుంటుంది. ఇక్కడైతే పైన 2 బెడ్రూమ్స్ ఉంటాయని చెప్పాను కదా, ఇది ఒక బెడ్రూమ్ అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక బెడ్రూము, ఎవరైనా గెస్ట్లు వస్తే పడుకోవడానికి. కింద ప్లేస్ లేదు, చుట్టాలు వచ్చారు అనుకున్నప్పుడైతే పైకి వస్తాము. ఇందులో అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది. ఇక్కడ బయట వచ్చేసి ఇట్లా ఉంటుంది. మన ఇంటి ముందే సీసీ రోడ్డు ఉంటుంది అన్నమాట. ఆ తర్వాత అక్కడ ట్రాక్టర్స్ అంతా పార్క్ చేసుకుంటారు. ఇక్కడ కనిపిస్తుంది కదా రేకుల షెడ్ మేము ఈ ఇల్లు కట్టడానికి ముందు అందులోనే ఉండేవాళ్ళం అనమాట. ఆ రేకుల షెడ్లోనే చాలా సంవత్సరాలు ఉన్నాం అక్కడైతే మేము. తర్వాత లోపలికైతే తీసుకెళ్తున్నాను, చూడండి లోపల రూమ్స్ ఎలా ఉన్నాయి ఏంటి. అప్పట్లో మాత్రం ఇలాగే ఉన్నాయండి, 24 ఇయర్స్ బ్యాక్ అనమాట ఈ ఇల్లు వచ్చేసి. ఇప్పుడు కూడా అలాగే ఉంటుంది. నాకైతే చాలా చాలా ఇష్టం మా ఇల్లు అంటే. నేను ఒకసారి మీకైతే రఫ్గా చూపించేస్తాను, చూసేయండి. ఇదైతే హాల్ అనమాట, అగో సోఫాల మీద ఉన్నాయి కదా అవి మాత్రం మా పిల్లలు అసలు ఉంచారు, వేయడం కూడా వేస్ట్ అని వదిలేసాం అనమాట. అది ఇది వచ్చేసి బెడ్రూమ్ అండి, ఫ్రిడ్జ్, డైనింగ్ టేబుల్, చిన్న గ్యాస్, అప్పట్లో సింక్లో వాటర్ ట్యాప్స్ అలా కూడా ఏమీ లేవు. ఇక్కడ వచ్చేసి ఇది బెడ్రూమ్ అండి, ఇక్కడ దివాన్ ఉంటుంది, ఇక్కడ 2 సింగిల్ కాట్స్ ఉంటాయి. ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ ఉయ్యాలనేది మాకు వంశపారపర్యంగా అన్నట్టు అన్సీకాంచి మొదలయ్యింది. మా పిల్లలు, మా చెల్లె వాళ్ళ పిల్లలు, మా అన్నయ్య వాళ్ళ పిల్లలు, సో అట్లయితే మాత్రం దాంట్లోనే నిద్రపోతారండి. అదైతే ఇప్పటికి మా పిల్లలు ఇంత అయినా కూడా దాంట్లోనే ఊగుతూ ఉంటారనమాట, అందుకని అది ఇప్పాలనుకోలేదు. ఇదైతే బెడ్రూమ్ లాగా మేము యూజ్ చేసుకుంటాము.
ఇక్కడ వచ్చేసి ఇది స్టోర్ రూమ్ లాగా ఉంటుందండి. ఇందులో బీరువా ఉంటుంది, కొన్ని బట్టలు అలాగే ఉంటాయి అన్నమాట. ఇక్కడ వచ్చేసి బియ్యము అవి ఉంటాయి కదా, ఇంకా ఇంట్లో సామాన్లు అవి ఇవి అయితే ఇందులో పెట్టుకుంటాము. ఇందులో రాము మ్యాక్సిమం అయితే. సో ఆ రూమ్ అయితే అలాగే ఉండిపోతుంది. ఏమన్నా అవసరం లేని ఉంటే ఇక్కడ వేసుకుంటాం అన్నమాట ఈ రూమ్లో. ఇంతే అండి, ఫోర్ రూమ్స్ చూసారు కదా. హాల్ లాగా అక్కడ ఉంది, కిచెను, బెడ్రూము, తర్వాత స్టోర్ రూమ్ లాగా. ఇక్కడ మా వెంకటేశ్వర స్వామి అన్నమాట, మా కాదు అందరిది. సో మాకైతే ఫేవరెట్ అన్నమాట, మాకు ఇష్టమైన దేవుడు అంటే వెంకటేశ్వర స్వామి. ఇది వచ్చేసి మా అన్నయ్య, మా వదిన మ్యారేజ్ అయిపోయింది, ఇద్దరు పిల్లలు కూడా. ఎక్కడ చూసినా వెంకటేశ్వర స్వామి పిక్సే కనిపిస్తాయి మీకైతే. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేనైతే దోశ వేసుకుంటున్నాను విత్ ఆనియన్స్ అన్నమాట. నాకైతే చాలా ఇష్టం దోశ, కానీ నేను తినను, తిన్నా కూడా ఒకటే అన్నమాట. ఫుడ్ కొంచెం లిమిట్గా చేసేసుకున్నాను కదా. నేనైతే దోశ అయితే చాలా చాలా బాగా వచ్చింది. ఇందులో అటుకులు వేసి ఉంటే ఇంకా కలర్ వచ్చేది. ఇదైతే బ్యాక్ సైడ్ అన్నమాట. మీకు ఇంతకుముందుకు నేను పైనుండి చూపించాను కదా, ఇదైతే కింది నుంచి అన్నమాట, గేట్ దగ్గర నుండి. ఇక్కడైతే బోర్ పోస్తున్నది కదా, మనకి ఎప్పుడు కంటిన్యూస్గా 24 అవర్స్ అన్నమాట ఆ బోర్ అలాగే పోస్తుంది. ఇక్కడైతే ఈరోజు సండే, స్పెషల్ వచ్చేసి చికెన్ అండి. చికెన్ ఫ్రై కావాలి, చికెన్ ఫ్రై అండ్ రసం అన్నమాట ఈరోజు మాకు స్పెషల్. ఈరోజు నేనైతే చికెన్ కుమ్మేస్తాను అన్నమాట. ఇంకా అద్దులు లేవు, అవధులు లేవు, వెయిట్ లాస్ లేదు, ఏమీ లేదు. సో ఫైనల్గా అయితే తినాలని డిసైడ్ అయిపోయాను. చాలా ఎమ్మీగా ఉంది కదా, చూస్తుంటేనే ఫుల్ తినేయాలనిపిస్తుంది కదా. వితౌట్ వాటర్ డీప్ ఫ్రై లాగా చేసిందమ్మ, చాలా చాలా బాగుంది. ఇక్కడైతే రసం కూడా రెడీ అయిపోయింది, ఇంకా తినేసి బయలుదేరడమే అన్నమాట. ఇంతే అండి ఈ వ్లాగ్ అయితే. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.